కానీ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. అది ఇప్పటికి లక్షల మంది మా కార్యకర్తలు, మరి సోదరి సోదరీమణులు, ఆడవారు, పిల్లలతో సహా ఇక్కడికి విచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రాక కోసం, వారి అధిష్టానం కోసం మేమంతా వేచి చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ మా జనాలను మా వాళ్ళను చూస్తేనే మీకు అర్థమైందండి అది. కాబట్టి ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఖచ్చితంగా మా జెండా ఎగరబోతుంది. త్వరలోనే ఎన్నికలు కూడా ముందస్తు తొందరలోనే రాబోతున్నాయి. వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ పార్టీని, మన జగన్ రెడ్డి పార్టీని ఎండగొట్టడము, మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం అనేది తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఇప్పటికే బాలుడే బాలుడు కార్యక్రమం ద్వారా పల్లెల్లోకి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళ అకౌంట్ లో పడుతున్న డబ్బులు, వీటి మీద ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? స్పందన అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ప్రజలైతే. వాళ్ళ గోడు వెలబుచ్చుకుంటారు మాతో. మేము పోయిన ప్రతి ఇంటి గడప గడప కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలా అసహనంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు రక్షణ అనేది కరువైపోయింది ఇప్పుడున్న పరిపాలనలో. నేను ఒక లేడీ కార్పొరేటర్ గా వాళ్ళ సాధక బాధకాలు చూసిందని కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రోజు మనం టీవీలలో ప్రతి నిత్యము కూడా పేపర్లలో చూస్తూనే ఉన్నాము. మరి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దిశ యాప్ తెచ్చినాము, ఆ చట్టం ఈ చట్టం అంటా ఉన్నారు. మరి ఆ యాప్ తెచ్చినందువల్ల ఏం యూజ్ అవుతుంది మీరే ఆలోచన చేయాలా? ఎటువంటి రక్షణ అనేది లేదు. మరి ఈ దిశ యాప్ ద్వారా మరి ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఇప్పుడు చేసిన అరాచకాలు చేసిన వాళ్ళని ఎంతమందిని మీరు పట్టుకున్నారు ఒకసారి చూపించండి. ఒకసారి చూస్తాం మేము కూడా లిస్ట్ అనేది. ఎక్కడ ఏమి మాకు భద్రత అనేది కరువైంది ఈ ప్రభుత్వంలో ప్రస్తుతానికి. మరి మునుపటి ప్రభుత్వానికి ఇప్పటికీ ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలు కూడా అందరూ మాకు వెళ్ళబోసుకుంటున్నారు వాళ్ళ కోడు. అలాగే పెన్షన్స్, రేషన్స్ చూస్తే మా డివిజన్ లోనే నేను 1600 పెన్షన్స్ ఏర్పాటు చేసినాను ఈ మధ్య కాలంలోనే. మరి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటేసారి ఏకడంబున 400 పెన్షన్స్ ఒకటే రోజు తీసేసినారు. వాళ్ళందరూ పాపం మన ఇంటి దగ్గరకు వచ్చి అంతా బీదాబిక్కు ముస్లిం ముతక వాళ్ళే, అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్సే, మరి ఎందుకు తీసేసినారు అని అంటే మీరు టీడీపీ వాళ్ళు. ఇలా కక్ష సాధింపు అనేది పనికిరాదు. రాజకీయంలో పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే రకంగా మనం ఉండాలి. కానీ కక్ష సాధింపు రాజకీయం అనేది ఎప్పటికీ ముందుకు రాదు. మరి అది జగనన్న చేస్తున్నారు కాబట్టి ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంటారు ఆయన త్వరలోనే, ఇది సత్యము. అలాగే రేషన్ కార్డులే తీసుకోండి, మా ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఎన్ని మంజూరైనాయి ఒక్కసారి లెక్కాచారం చూసుకోండి మీరే. అన్ని రేషన్ కార్డు మేము ఇప్పిస్తే ఇప్పుడు నేను కార్పొరేట్ అయ్యి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలకు మాకు అయిపోతుంది, మా పీరియడ్ టైం అయిపోతుంది. మరి ఈ 2 ఏళ్లలో నేను ఒక్కటి కూడా రేషన్ కార్డు అనేది నా ప్రజలకు పంచలేదు, అంటే రాలేదు, గవర్నమెంట్ నుంచి ఇవ్వడం లేదు. మరి అప్పటికి ఇప్పటికీ ప్రభుత్వంలో ఎంత తేడా ఎంత వారా అనేది మీకే అర్థమవుతుంది. అలాగే ఆ రోజు చంద్రబాబు జగన్ రెడ్డి గారు వారి పరిపాలన ఆయన గెలవడం కోసం ఏమని చెప్పినారు, ప్రజలందరికీ కూడా ఆడవారికి ముఖ్యంగా హామీ ఇచ్చినారు. అమ్మా అక్కచెల్లెళ్ళందరికీ నేను చెప్తున్నాను, మద్యపాన నిషేధం అనేది జరుగుతుంది, ఇది నేను మీకు హామీ ఇస్తున్నానని ఆ రోజు చెప్పినారు. ఈ రోజు చూస్తే మద్యం ఏరులై పారుతా ఉంది. మరి ఆ రోజు నువ్వు చెప్పిన మాటకు ఇప్పుడు ఆయన చేసే పరిపాలనకు ఎంత వారా ఉందో మీరే గ్రహించవచ్చు. మద్యపాన నిషేధం చెయ్యకపోగా మద్యపానము ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే వైన్ షాపులు రన్ చేసి కోట్లు వాళ్ళు కొల్లగొడుతున్నారు డబ్బులు. ఇది ప్రజల నుంచి దోచుకోవడం కాదా? ఇది అన్యాయం కాదా? అక్రమం కాదా? మీరే చెప్పండి ఒకసారి. అలాగే కూడా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక యజమాని ఒక 300-400 రూపాయలు డబ్బులు కూలీ డబ్బులు సంపాదిస్తే ఈ బ్రాండ్లు ఇవన్నీ పెట్టి రేట్లన్నీ పెంచి మద్యపానం 300 రూపాయలు ఆయన తాగడానికే పోతే 50 రూపాయలతో ఆ గృహిణి ఏం కడుపు నింపుతుంది? బిడ్డలకు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏవి ఎత్తుకునే వంట సామాగ్రి, నూనె, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఏదెత్తుకున్నా అమాంతమైన ధరలు పెరిగిపోయినాయి. ఇక ఇంకో విషయం ఏమంటే నేను కార్పొరేటర్ గా చెప్తున్నాను, మరి ఈ కరెంటు బిల్లులు చూస్తే అసలు అప్పటికిప్పటికీ ఎంత వారా? 700 వచ్చే వాళ్ళకి ఇప్పుడు 3000 వస్తుంది. ఇంత కరెంటు బిల్లులు మధ్య తరగతి ప్రజలు ఎలా కట్టగలరు? వాళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? ఏంది ఇంత అరాచకమైన ప్రభుత్వము పరిపాలన అనేది ప్రజలే చాలా అసంపూర్తిగా ఉన్నారన్న. అంతేకాకుండా కరెంటు కూడా సరిగా ఉండడం లేదు. అన్నదాతలు, నేను అన్నదాతలకు ఏదో మేలు చేస్తా సాయం చేస్తా అంటున్నారు. కరెంటు సరిగా ఉంటే కదా అన్నదాతలు మరి నీరు పారగట్టి మనకు వ్యవసాయం చేసుకునేది. మళ్ళీ మీటర్లు ఒకటి బిగించినారు అప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు రైతులకు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, వాళ్ళ దృష్టి కూడా వస్తూ ఉంది. కాబట్టి అంతేకాకుండా చెత్త పన్ను కూడా ఎక్కువగా వేసినారు. చెత్త పన్ను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గతంలో చెప్పినటువంటి వాటిని అమలు చేయడం లేదని, అది ప్రజలు అర్థం చేసుకున్నారని, చంద్రబాబు నాయుడు పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ప్రజలే తీసుకొస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీనాథ్ రెడ్డి, మహా న్యూస్, కడప.